2వ తేదీ నుంచి నూతన ఫెన్షన్లతో పాటు పాత ఫెన్షన్ దారులకు కూడా నగదు రెట్టింపు ఇస్తున్నట్లు నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీఓ పద్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మనకి 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు పశువు కుంకుమలకు సంబంధించి మనకి ఈ పండుగ వాతావరణం తలపించే విధంగా కార్యక్రమాలు జరుపుకోవాల్సిందిగా మనకి ప్రభుత్వ అధికారులు కోరి ఉన్నారు. దానిలో 2వ తారీఖు వచ్చి నల్లగొండ గుండెమడగల శంఖవరము ఏపీసీ వరం జరుగుతుంది. అలాగే 3వ తారీఖున వింజమూరు నందిగుంట ఊటుకూరు బుక్కాపురము, 4వ తారీఖున చాకలకొండ జనార్దనపురము కాటేపల్లి రాయపల్లి గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు మొత్తము 4226 పెన్షన్లు వస్తున్నాయి. దానికి సంబంధించి వృద్ధులకు, వితంతులకు, మత్స్యకారులకు, చర్మ కళాకారులకు, డబ్బు కళాకారులకు, తర్వాత కిడ్నీ వ్యాధి గ్రస్తులకు వీరందరికీ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మొత్తము జనవరి మాసంతో కలిపి మనకు 1,40,26,500 రూపాయలు మంజూరు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ప్రజలందరూ, ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.